కీలకమైన మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. లోక్సభలో ఈ రోజు కేంద్రం బిల్లును ప్రవేశపెట్టింది. బిల్లుపై 60 ఎంపీలు మాట్లాడారు. బిల్లుపై దాదాపు 8 గంటల పాటు చర్చ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు రాగా వ్యతిరేకంగా 2 ఓట్లు వచ్చాయి. కొత్త పార్లమెంట్ లో ఆమోదం పొందిన తొలి బిల్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లు నిలిచింది. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తో పాటు మరో ఎంపీ జలీల్ ఈ బిల్లుకు వ్యతిరేకాన్ని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు 2024 ఎన్నికల్లో అమలు కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన, జనాభా లెక్కల అనంతరం 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలవుతుందని తెలిపారు. 2024 ఎన్నికలు పూర్తయిన తర్వాత జనాభా లెక్కల ప్రక్రియ పూర్తవుతుందని, ఆ తర్వాత డిలిమిటేషన్ ప్రక్రియ జరుగుతుందని ఆయన తెలిపారు. ఇవి పూర్తయిన తర్వాత 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలవుతుందని చెప్పారు. మహిళలకు రిజర్వేషన్లు బీజేపీకి రాజకీయ సమస్య కాదు, గుర్తింపు సమస్య అని అన్నారు. ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని మహిళా సాధికారత కొన్ని పార్టీలకు రాజకీయ సమస్య కావచ్చని సెటైర్లు వేశారు. వారికి ఇది రాజకీయ ఎజెండా మరియు ఎన్నికల్లో గెలవడానికి జిమ్మిక్కు కావచ్చని అన్నారు. కానీ బీజేపీ మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇది రాజకీయ సమస్య కాదు. పార్లమెంటు ప్రత్యేక 5 రోజుల సమావేశాలు, 3 రోజున లోక్సభలో ప్రసంగించిన హోంమంత్రి అమిత్ షా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కొత్త శకానికి నాంది పలుకుతుందని అన్నారు. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి మహిళల భద్రత, గౌరవం, సమాన భాగస్వామ్యం ప్రభుత్వానికి జీవనాధారమని, G20లో మహిళల నేతృత్వంలోని ప్రగతి దార్శనికతను కూడా ఆయన అందించారని అన్నారు. For more interesting updates, do like, share and subscribe to Volga News.